ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ కలెక్టరేట్ వద్ద విఆర్ఏలు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో విఆర్ఏ జేఏసి రాష్ట్ర కో కన్వీనర్ రాములు పాల్గొన్నారు. వీరికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హత కలిగిన విఆర్ఏలకు ప్రమోషన్లు పే స్కేల్ కల్పించాలని డిమాండ్ చేశారు. 2017 సంవత్సరం ఫిబ్రవరి 24 ప్రభక్తి భవన్లో విఆర్ఏలను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు క్రమబద్ధీకరణ చేయలేదన్నారు. 2019 లో అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టం ప్రకారం విఆర్ఏలందరికీ పే స్కేల్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. 55 సంవత్సరాల నిండిన విఆర్ఏల స్థానంలో వారసులకు విఆర్ఏ ఉద్యోగం కల్పిస్తామన్నారు. అది కూడా నెరవేరలేదని తెలిపారు. విఆర్ఏలను అధికారులు వ్యక్తిగత పనులకు వాడుకోవద్దని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు అన్ని పరిష్కరించాలని రాష్ట్ర విఆర్ఏ ఐక్య కార్యచరణ కమిటీ పిలుపు మేరకు 3 రోజుల పాటు కలెక్టరేట్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్టు తెలిపారు. విఆర్ఏల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 24న ప్రగతి భవన్ ముట్టడిస్తామని ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది విఆర్ఏలు. కొంతమ్మ కోరికలు కోరతలేరు. స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటించారు, విఆర్ఏలు అందరికీ పే స్కేల్ ఇచ్చి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి పే స్కేలు అమలు కాలేదు. పే స్కేలే కాదు, ఈ రాష్ట్రంలో అన్ని రంగాల ప్రభుత్వ ఉద్యోగులకు 30% పీఆర్సీ అమలు చేసి అప్పటి వరకు పీఆర్సీని కూడా ఈ ప్రభుత్వం అమలు చేయకుండా విఆర్ఏల పట్ల నిర్లక్ష్యంగా వివక్షాపూరితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇప్పటికైనా విఆర్ఏల సమస్యలను పరిష్కారం చేయనట్టయితే ఈ పోరాటము కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. విఆర్ఏలు చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్షలు గాని సమ్మె పోరాటానికి సిఐటియు మెదక్ జిల్లా కమిటీ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నది. రెవెన్యూ వ్యవస్థలలో పునాది రాళ్లలాగా పనిచేస్తున్నటువంటి విఆర్ఏల పట్ల నిర్లక్ష్యం తగదని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. వరదలు వచ్చినా వానలు వచ్చినా అంటువ్యాధులు వచ్చినా గ్రామంలో ఇసుక రవాణైనా అక్రమ మట్టి రవాణైనా అన్నిటికీ విఆర్ఏలను బాధ్యులను చేస్తూ విఆర్ఏలతోని ప్రభుత్వము ఆటలాడుకుంటున్నది. మరి ప్రభుత్వం కనుక విఆర్ఏలు కనుక తలుచుకున్నట్టయితే ఈ ప్రభుత్వం మెడలు వంచి హక్కులు సాధిస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం విఆర్ఏల జేఏసీతో చర్చలు జరిపి తక్షణమే జీవోలు విడుదల చేసి అమల్లోకి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.